ఎన్నో అంచనాలతో మార్చిలో జనం ముందుకొచ్చిన వచ్చిన శర్వానంద్ శ్రీకారం కమర్షియల్గా సక్సెస్ సాధించలేకపోయినప్పటికీ దాంతో అతని అభిమానులు మహాసముద్రంపైనే ఆశలు పెట్టుకున్నారు అలానే ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం జబర్దస్త్ మూవీలో నటించిన సిద్ధార్థ మళ్ళీ ఈ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి మహాసముద్రంపై హైప్ మరింత పెరిగింది అతనిది సంథింగ్ స్పెషల్ పాత్ర అయి ఉంటుందని ఊహించుకున్నారు వీటికంటే ప్రధానంగా ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని డైరెక్టర్ అజయ్ భూపతి మహాసముద్రం కథనే తీయాలని ఫిక్స్ అయ్యాయి ఏదో గొప్ప విషయం ఇందులో ఉంటుందని భావించారు మరి వారి అంచనాలు ఆశలకు తగ్గట్టుగానే మహాసముద్రం ఉందో లేదో ఒకసారి చూద్దాం స్నేహానికి ప్రాణమించే వ్యక్తులు అజయ్ విజయ్ అజయ్ అంటే శర్వానంద్ విజయ్ అంటే సిద్ధార్థ పోలీసు ఉద్యోగం సంపాదించుకుని ఎలాగైనా కోట్లు కూడబెట్టుకోవాలన్నది విజయ్ కోరిక అయితే ఏదో ఒక చిన్న వ్యాపారమైన చేసి నిజాయితీగా బతకాలన్నది అర్జున్ ఆశ బట్ ఈ ప్రాణ స్నేహితుల జీవితంలోకి వైజాగ్ సముద్ర తీరంలోని నేర సామ్రాజ్యానికి చెందిన చెంచుమామ అంటే జగపతి బాబు గోని బాబ్జీ అంటే రావు రమేష్ ధనుంజయ్ అంటే రామచంద్రం రాజు చొరవబడిన వారి ఆశలు ఆశయాలను ఎలా పటా పంచులు చేశారన్నదే మహాసముద్రం యొక్క కథ తానొకటి ఒకటి తలిస్తే దైవం మరో ఒకటి తలుస్తాడని చెబుతారు సరిగ్గా అజయ్ విజయ్ జీవితంలో అదే జరుగుతుంది ఏది కావాలని విజయ్ అనుకుంటాడో అది జరగదు ఏది జరగకూడదని అర్జున్ భావిస్తాడో అదే జరుగుతుంది ఊహకు అందని రీతిలో కథ సాగుతుంది అయితే కథను చెప్పే క్రమంలో దర్శకుడు అజయ్ భూపతి పరిమితమైన స్వేచ్ఛ తీసుకున్న కారణంగా ఏ పాత్రకు సరైన న్యాయం లభించలేదు సిద్ధార్థ పాత్ర మొదలైన తీరు అది ముగిసిన విధానం మరి తాడు బొంగరం లేనట్టుగా ఉంది ఆ పాత్రను టక్కున మాయం చేయడం నాలుగేళ్ల తర్వాత తిరిగి తీసుకురావడం మరి విడ్డూరంగా అనిపిస్తుంది నటీ నటుల విషయానికి వస్తే శర్వానంద్ ఈ తరహా పాత్రలు గతంలో చేశాడు స్నేహానికి ప్రాణమిచ్చే పాత్రలు గ్యాంగ్స్టర్ క్యారెక్టర్స్ అతనికి కొత్త కాదు సిద్ధార్థ తనకు రీ రీఎంట్రీ కాదని రీ లాంచ్ మూవీ అని చెప్పాడు అయితే అంత ఇందులో కనిపించలేదు తమిళ చిత్రాల్లో ఇంతకంటే బెటర్ క్యారెక్టర్ సిద్ధు చేశాడు అవి తెలుగులోనూ డబ్బయ్యాయి అతిథిరావు హైదరి మహాపాత్రను ఆకళింపు చేసుకుని ఒదిగిపోయే ప్రయత్నం చేసింది గానీ ఫస్ట్ హాఫ్ లోని ప్రేమికుడికి ఏటీఎం కార్డుగా ఉండడం కరెక్ట్ గా అనిపించలేదు సెకండ్ హాఫ్ లో ఓ పాట తప్ప ఇంకా ఆమె నటనే కనిపించదు ఆ పాత్ర తాలూకు ఎమోషన్లు దర్శకుడు తెరపై సరిగ్గా ప్రజెంట్ చేయలేదు అను ఇమ్మానియల్ అతిథి పాత్ర చేసిందని చెప్పడంలో సందేహమేం లేదు పాత్రల రూపకల్పనలో బలం లేకపోయినా బాబు రావు రమేష్ రామచంద్రం రాజు మేనరిజంతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు హీరోయిన్ తండ్రిగా గోపరాజు రమణ నటించారు ఆయన పాత్ర కూడా అతిగానే ఉంది కాస్తంత చక్కగా ఉన్న పాత్ర హీరో తల్లిగా నటించిన శరణ్యదే ఆర్ఎక్స్ హండ్రెడ్తో పాటు ఇటీవలే వచ్చిన ఆర్ కళ్యాణ మండపంలోనూ చక్కని బాణీలు అందించిన చైతన్య భరత్వాజ్ ఈ సినిమాలో బీజం చాలా బాగుందని చెప్పడంలో సందేహం లేదు ఇంకా రంభా పాటను ఎందుకు పెట్టారో అర్థం కాదు సీరియస్ మూడ్ను కాస్తంత బ్యాలెన్స్ చేయడానికి ఆ పాట పెట్టినట్టు ఉంది అదితి రావు హైదరి మీద పాట కంటే ఆమె మనసులో చెలరేగే భావాలను సన్నివేశాలుగా రాసుకొని ఉంటే ఆ పాత్రకు కాస్తంత న్యాయం చేసినట్టు అయ్యేది టైటిల్ జస్టిఫికేషన్ అన్నట్టుగానే మూవీగ్రాఫ్ మహాసముద్రం లోతును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది అయితే ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ మాత్రం ప్రొడక్షన్ విషయంలో రాజీ పడలేదని తెర మీద సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది థియేటర్ల నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడి ఆర్ఎక్స్ హండ్రెడ్ తీసిన దర్శకుడు సినిమానేనా ఇది అనే సందేహంలో కలగగా మానదు సినిమా చూసిన వారికి ఎందుకు ఈ కథను పలువురు రిజెక్ట్ చేశారు ఈజీగా అర్థమైపోతుంది మూడేళ్లుగా ఈ కథలోనే మునిగిపోయిన అజయ్ భూపతి దాని భుజాల నుండి దించేశాడు కాబట్టి ఈసారైనా ఓ కొత్త కథతో ఆసక్తికర కథనంతో వస్తాడేమో చూడాలి మరి